గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య మాట్లాడారు. భావి తరాల భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. ముందు తరాల భవిష్యత్తు కోసం అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. సభలో పెదనందిపాడు ఎంపీపీ ముద్దన నాగరాజకుమారి, జెడ్పీటీసీ బత్తిన శారద, పెదనందిపాడు టీడీపీ అధ్యక్షులు వి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మీకు అదృష్ట దేవత అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన వల్లనే ఈరోజు మనకు రాజధాని ఇక్కడికి వచ్చింది. ఆయన వల్లనే మనము, మన పిల్లలు, మన పిల్లల భవిష్యత్తు, మన వారసత్వం అంతా కూడా బతికేటటువంటి ఏర్పాటు మనకు జరిగింది. ఇంతకన్నా మనకు కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి తెలుగుదేశంలో ఉండటమే మన పదవి అని చెప్పి సీనియర్ నాయకులు అందరూ కూడా అనుకోవాలి. ఎవ్వరు కూడా దీనిపైన గుర్తింపు లేదు అని అనుకోకూడదు. గుర్తింపు అనేది ఎట్లా వస్తుందంటే అలాగే మూల కూర్చున్న వాళ్ళ మూలనే ఉండిపోతారు. ఇటువంటి సమయం వచ్చినప్పుడు ఎవడైతే జెండా ఎత్తుకొని చొక్కా చింపుకొని రోడ్లోకి వస్తాడే వాడే నాయకుడు అవుతాడని చెప్పనేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్యకర్తగా ఇటువంటి సమయం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు వేరు, ప్రభుత్వం చేసింది వేరు, కానీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ ఎలక్షన్లో మన పౌరుషంగాన్ని చూపించకపోతే మనం వెనకబడిపోతాం అని చెప్పి మీరు అందరూ అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు కష్టపడి ఎవరైతే పనిచేస్తాడో రాజకీయంగా ఎవడైనా కానీ క్లిష్ట పరిస్థితుల్లో కష్టపడి ముందుకు వచ్చి ఎవడైతే పనిచేస్తాడో వాడే నాయకుడు అవుతాడు, వెనకుండేవాడు వెనకనే ఉండిపోతాడు అనేది మటుకు మీరు అందరూ అర్థం చేసుకోవాలనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి నాయకులు. మీరు ఎంత అన్యాయంగా జరిగిందో, అన్ఫేర్, అన్డెమోక్రాటిక్, అన్సైంటిఫిక్గా జరిగింది. ఎందుకంటే మన ఆంధ్ర రీజన్లో, రాయలసీమ సీమాంధ్ర రీజన్లో నాయకులందరూ జరిగితే ఏమవుతుంది, మనం ఏమైపోవాలా అని ఆలోచన చేసినా కూడా నెగోషియేషన్ చేయాలంటే నెగోషియేషన్కి వెళ్తే మన సమైక్య ఆంధ్ర మూవ్మెంట్ వీకెన్ అవుతుందని మనం గుమనుండాల్సి వచ్చింది. కానీ తెలంగాణ లీడర్షిప్ అండర్ కేసీఆర్ వాళ్ళు కావాల్సిందంతా ఆల్రెడీ ముందే నెగోషియేట్ చేసి పెట్టుకున్నారు. ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ తెలంగాణలో ఉండిపోయింది కాబట్టి 70% ఆఫ్ ద రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది కాబట్టి ఆ రెవెన్యూ అంతా తెలంగాణకి వెళ్ళిపోయింది. అట్లాగే అప్పులు చూస్తే పాపులేషన్ బేసిస్ పైన తీసుకొని ఎక్కువ అప్పులు మన రాష్ట్రంకి వచ్చింది, వాళ్ళకు తక్కువ అప్పులు వచ్చాయి. అట్లాగే ఇండస్ట్రియల్ బేస్ మొత్తం హైదరాబాద్లో ఉండిపోయింది.